తొలకరి సమీపించిన వేళ రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు వేయిపోయే ఖరీఫ్ పంటలను ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులు పంటల సరళిని దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాలి మెట్ట ప్రాంతాలలో అధిక భాగం వర్షాధార పంటలను సాగు చేస్తూ ఉంటారు ఆయా నేలలకు అనుకూలమైన పంటలను బెట్టకు తట్టుకునే పంటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అత్యల్ప వర్షపాత మండలంలో ఖరీఫ్ కు అనువైన పంటలు పంటల సాగులో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన మెలకుపై సూచనలు అందిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడియా డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ ఖరీఫ్ ఆల్రెడీ మనకు మొదలు కాబోతున్నది రైతాంగము ఇప్పటికే మనకు ఈ అత్యల్ప వర్షపాత పంటల కింద కర్నూలు అనంతపురం మరియు పుట్టపర్తి జిల్లాలో నాలుగు జిల్లాలుగా విభజించబడింది ఈ జిల్లాల్లో చేసేటువంటి పంటల సరళిని మరియు తర్వాత వాటి పంటలపై వచ్చేటువంటి యాజమాన్య పద్ధతుల గురించి విపులంగా చర్చించడం జరుగుతుంది మనకు ఈ అత్యల్ప వర్షపాత పనుల కింద అక్కడక్కడ ఈ యొక్క వేసవిదుక్కులు చేపట్టడం కూడా జరుగుతుంది పంట విత్తుకునే ముందు చాలా తప్పనిసరిగా వేసవిదుక్కులు అనేది చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ వేసవిదుక్కులు చేయటం వల్ల భూమిలో ఉన్నటువంటి కిమి కీటకాలు కావచ్చు తర్వాత భూమి ద్వారా ఆశించేటువంటి తెగుళ్ళను కూడా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి రైతాంగము తొలకరి వర్షాలు పడిన వెంటనే లోదుక్కులు చేసుకున్నట్లయితే తద్వారా పంటను బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది మనకు ప్రధానంగా ఈ అత్యల్ప వర్షపాత మండలంలో ఎర్ర నేలలు మరియు నల్లరేగడి భూములు ప్రధానంగా ఉన్నాయి అంటే ఖరీఫ్ సీజన్లో జూన్ జూలై మాసంలో పడే వర్షాలకు వేరుశనగను విత్తుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే పత్తి కావచ్చు కంది కావచ్చు అలాగే జొన్న కావచ్చు సజ్జ కావచ్చు పెసర ఆముదము ఇలాంటి పంటలను మనం ఈ ఖరీఫ్ సీజన్లో విత్తుకొని రైతు అధిక దిగుబడిని పొందే అవకాశం ఎంతైనా ఉంటుంది చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే వివిధ పంటలను వర్షాధారం కింద పండిస్తారు కాబట్టి వర్షాధారం కింద పండించే పంటలను విత్తకముందు ముఖ్యంగా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి అట్లాగే బెట్టం తట్టుకునే రకాలను స్వల్పకాలిక బెట్టం తట్టుకునే రకాలను ఎంచుకొని విత్తుకున్నట్లయితే అంటే పంట విత్తిన తర్వాత పంట బెట్టకు గురి అయినట్లయితే తట్టుకొని రైతుకు ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగము స్వల్పకాలిక రకాలను మరియు ఎంచుకొని బెట్టం తట్టుకునే రకాలను విత్తుకున్నట్లయితే కొంచెం లాభసాటిగా ఉంటుంది విత్తనము విత్తే ముందు ప్రతి రైతు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించేటువంటి కీటకాలు కావచ్చు తర్వాత వ్యాధులు కావచ్చు కొంతవరకు మనము నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి అనేది రైతాంగం తప్ప తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి కొరకు మన వేరుశెనగలు ఎట్లయితే కన ఒక కేజీ విత్తనానికి ఎండాక్లోరోరపిడ్ రెండు మిల్లీలు ఒక కేజీ విత్తనానికి పట్టించి చేసుకోవాలి తర్వాత మనకు తెగులు మందు అయినటువంటి మ్యాంగో జబ్బు కానీ లేదా క్యాప్టాన్ కానీ మ్యాంక్ జాబ్ అయితే మూడు గ్రాములు ఒక కేజీకి క్యాప్టాన్ అయితే ఒక గ్రాము ఒక కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే మనం పంట మొదటి దశలో ఆశించినటువంటి రసం పీరిచే పురుగుల నుంచి కొంతవరకు కాపాడుకోవచ్చు అంతేకాకుండా భూమి ద్వారా సంక్రమించినటువంటి తెగుళ్లను కూడా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విత్తనం ఎత్తే ముందు తేమ శాతము భూమిలో శాతము సమృద్ధిగా ఉన్నదా లేదానా చూసి విత్తనము విత్తుకున్నట్లయితే గాన మనకు మొక్క ఒక ఎకరానికి మొక్కల యొక్క సాంద్రతను మెయింటైన్ చేసుకో చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి మరీ లోతుగా విత్తకుండగా విత్తనాలను ఐదు సెంటీమీటర్ల లోపల ఎత్తుకోవాలి అంతకన్నా లోపల విత్తుకున్నట్లయితే మొలకెత్తే శాతం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి పంటలను ఐదు సెంటీమీటర్ల లోతులో విత్తుకున్నట్లయితే మొలక శాతము మనము ఎకరానికి మొక్కల యొక్క సాంద్రతను బాగా మెయింటైన్ చేసిన వాళ్ళము ఇక చిరుధాన్యాల విషయానికి వచ్చినట్లయితే గాన గింజలు ఉదాహరణకి కొర్ర కావచ్చు సజ్జలు కావచ్చు జొన్న కావచ్చు వీటిని లోతుగా విత్తుకోకూడదు ఒక సెంటీమీటర్ నుంచి రెండు సెంటీమీటర్ల మూడు సెంటీమీటర్ల లోపలలోనే విత్తుకున్నట్లయితే గానా మొక్కల ఒక ఒక ఎకరానికి మొక్కల సాంద్రతను ఎక్కువగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు వర్షాధారం కింద పండించేటువంటి రైతాంగం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్తనం వేసిన తర్వాత పంట బెట్టకు గురి అవకాశం ఎంతైనా ఉంటుంది బెట్టను అధిగమించడానికి మనకు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో ఇరవై రోజుల లోపల అంతర్కృషి అనేది చాలా ముఖ్యమైనది ఈ అంతర్కృషిని చేసుకోవటం ద్వారా మనకు నేలలో తేమ శాతంని నిలవించడమే కాకుండా ఈ కలుపులను కలుపును కూడా నివారించుకోవచ్చు అంతేకాకుండా గట్టిబారినటువంటి నేల పొరను కూడా కొంచెం పెకిలించిన వాళ్ళం అవుతుందో తర్వాత ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ రైతాంగము రోకి రోకి వరుసల మధ్యలో గాన మనము ఈ మల్చింగ్ అంటాం వాటిని కాన పరుచుకున్నట్లయితే కాన మనము ఎక్కువగా ఈ తేమ శాతాన్ని భూమిలో నిల్వించడం వల్ల అవుతాము తద్వారా పంటకు పంట ఏపుగా పెరిగి దిగుబడినిచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి రైతాంగం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి బెట్ట నుంచి మనము పంటను కాపాడుకోవడానికి నీటి గుంటలను అంటే ఫామ్ పాండ్స్ అంటారు ఫామ్ పాండ్స్ను కన తవ్వుకున్నట్లయితే ఆ ఫామ్ పాండ్స్లో ఉన్నటువంటి నీటిని పంట పదిహేను నుంచి ఇరవై రోజులు బెట్ట వచ్చినప్పుడు మనం ఈ డ్రిప్ ద్వారా కానీ లేకపోతే స్ప్రింక్లర్ ద్వారా కానీ ఒక రక్షక తడిని ఇచ్చినట్లయితే కానీ రైతాంగము ఎంతైనా దిగుబడి ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఈ ఫామ్ పాంట్స్ను తవ్వుకున్నట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది పంట మధ్యలో పంట బెడ్డ గురి అన్నట్లయితే కనుక మనము ఒక రక్షక తగిడిని ఇచ్చుకోవటము లేదా స్ప్రేయింగ్ రెండు శాతం యూరియాని పిచికారి చేయటం వల్ల కూడా పంట ఆ బెట్ట గురి నుంచి కొంచెం కొంత తట్టుకునే అవకాశం ఉంటుంది ఇక అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే కానీ వేరుశనగలో మనం కంది అంతర పంటగా పండించుకోవచ్చు ఏడు ఏడు ఇస్ట్ ఒకటి అంటే ఏడు సార్లు వేరుశనగా ఒకసార్లు కంది విత్తుకోవచ్చు ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిగా విత్తేకు ముందే భూసార పరీక్ష చేయించుకొని సూటి ఎరువులు అంటే నత్రజని పొటాషు తర్వాత ఫాస్ఫరస్ భూసార పరీక్ష కి అనుగుణంగా ఆ మోతాదులో అంటే తక్కువ పోషకాలు ఉన్నటువంటి పొలాల్లో సిఫార్సు మేరకు ఎరువులను వేసుకోవాలి పంట సాగులో మనకు ఈ జింకు లోపం కానీ ఇనుమధాతు లోపం కానీ గమనించినట్లయితే జిప్సమ్ను మొదటనే ఎకరానికి ఒక రెండు వందల కేజీల జిప్సమ్ను వేసుకోవచ్చు లేదా పంట విత్తిన తర్వాత జింకు లోపం కానీ గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ని ఒక లీటర్ నీటికి కలిపి వారం పది రోజుల తేడాతో రెండు సార్లు రెండుసార్లుగా పిచికార చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం కూడా మనం సవరించుకోవచ్చు ఇక ధాతు లోపము గమనించిన వెంటనే రైతాంగము అన్న ఐదు గ్రాములు స్పటిక ఉప్పు ఒక గ్రాము కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము లోపం కూడా మనం నివారించుకోవచ్చు ఈ విధంగా వర్షాధారంగా సాగు చేసేటువంటి వివిధ పంటలలో రైతాంగము ఈ విషయాలను గుర్తుపెట్టుకొని పంటలను సాగు చేసుకున్నట్లయితే మనము ఎక్కువ దిగుబడిని పొందే అవకాశం ఎంతైనా ఉంటుంది